Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ నమ్మి అందలం ఎక్కిస్తే వీళ్ళు ఎలా చేస్తున్నారేంటి? వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాను అధికారంలో ఉన్నప్పుడు వాడిన కార్డే ఇప్పుడు రివర్స్ అయింది. బీసీలే ఆయనను వదిలేసి వెళ్ళిపోతున్నారు. జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు బీసీ మంత్రం ఎక్కువగా వాడారు. ప్రతి బహిరంగ సభలో ఆయన నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటూ ప్రసంగాన్ని ప్రారంభించేవారు. అలాగే బీసీలకు కూడా తన పాలనలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మంత్రి పదవుల్లోనూ, నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ, ఇటు రాజ్యసభ పదవిలోనూ బీసీలనే ఎక్కువగా నియమించిన వైఎస్ జగన్ తాను బీసీ కార్డుతో చంద్రబాబును దెబ్బతీయవచ్చని అంచనా వేశారు. కానీ గత ఎన్నికలలో బీసీ ఓటర్లు పెద్దగా జగన్ వైపు మొగ్గు చూపలేదన్నది గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. బీసీ లీడర్ అని చెప్పి తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణయ్యను ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్ రాజ్యసభకు ఎంపిక చేశారు. ఆర్ కృష్ణయ్య బ్యాక్గ్రౌండ్ తెలిసి కూడా జగన్ పప్పులో కాలేశాడని అప్పుడే వైసీపీ నేతలు కొందరు అన్నారు. కానీ జగన్ ఇవేమి పట్టించుకోలేదు. ఆర్ కృష్ణయ్య బీసీ లీడర్గా ఎదగడానికి ముందు ఏబీవీపీ లీడర్గా పనిచేశారు. ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉంది, బీజేపీతో సత్సంబంధాలున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సన్నిహితుడు. మరోవైపు ఆయన గతం పరిశీలిస్తే టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడీపీ ఆయనను తెలంగాణకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి గతంలో ఎన్నికలకు వెళ్ళిందని కూడా జగన్కు తెలుసు. అన్నీ తెలిసి జగన్ ఆర్ కృష్ణయ్యను ఏరి కోరి తెలంగాణ నుంచి తెచ్చుకుని మరీ నెత్తిమీద పెట్టుకున్నారు. నాడే ఆర్ కృష్ణయ్య ఎంపికపై ఏపీలోని బీసీ సంఘాల నేతల నుంచి కొంత వ్యతిరేకత ఎదురైంది. అయినా సరే జగన్ ఎవరి మాట వినరు కదా, ఎందుకంటే జగన్ది వన్ వే రూట్. ఎవరు ఎంత చెబుతున్నప్పటికీ జగన్ వింటేగా? ఇప్పుడు ఫలితం అనుభవించక తప్పదు. ఆర్ కృష్ణయ్య వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది? ఆయనది నిలకడలేమి మనస్తత్వం అన్న విషయాలు తెలిసి కూడా జగన్ ఒక కీలకమైన పదవిని పార్టీ నేతలకు కూడా ఇవ్వకుండా ఇతరులకు అప్పగించి తప్పు చేశారని వైసీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. జగన్కు ఇప్పుడు తెలిసి వచ్చిన లాభం లేదని, నష్టం జరిగిపోయిన తరువాత ఇప్పుడు చింతించే లాభం ఏంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ఓటమి పాలయ్యే నాటికి రాజ్యసభలో 11 మంది సభ్యుల బలం ఉంది. అయితే ఇప్పటి వరకు 3 రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేశారు. దీంతో వైసీపీ బలం పెద్దల సభలో 8కి పడిపోయింది. అదేమి విచిత్రమో కానీ రాజీనామా చేసిన 3 రాజ్యసభ సభ్యులు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే. మోపిదేవి వెంకటరమణ, బేద రవిచంద్ర యాదవ్, ఇప్పుడు ఆర్ కృష్ణయ్య, ఇలా 3 జగన్ తాను అనుకునే వారికి టికెట్లు ఇచ్చినా వారు జల్ల కొట్టి వెళ్ళిపోవడం ఇప్పుడు వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు రాజ్యసభ పదవి ఏ ఒక్కటి ఖాళీ అయినా అది వైసీపీకి దక్కదు, కూటమికే చెందుతుంది. బలం లేకపోవడంతో ఇక చూస్తూ ఊరుకోవాల్సిందే. ఆర్ కృష్ణయ్య పదవీ కాలం ఇంకా 4 ఏళ్లుంది. 2022లో ఆయన రాజ్యసభ పదవికి ఎంపికయ్యారు. ఇలా జగన్ తాను నమ్మిన వారే నట్టేట ముంచి వెళుతూ ఉన్నా గుడ్లు అప్పగించి చూస్తుండడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి జగన్ది. పూర్ లీడర్.